గెలిచేసి నిరూపించేసుకున్నారేమో రెండు సార్లు రెండు సార్లు నిరూపించినాడు, కానీ మూడోసారి కాన్ఫిడెన్స్ ఎంత ఉందో భయం కూడా అంతే ఉందో జరిగిన పరిణామం. కాబట్టి రెండు పార్టీలు జాతీయ పార్టీ ఆయన కలిసి వచ్చే అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 2019 సేవ్ నేషన్ అని ఒక స్లోగన్ ఇచ్చాడు బీజేపీకి వ్యతిరేకంగా. ఎందుకు ఇచ్చాడు? బీజేపీకి వ్యతిరేకంగా స్లోగన్ ఇచ్చి దానికి అనుకూలంగా జగన్ ఉన్నాడని ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చేద్దామని ట్రై చేసినాడు. ఇక్కడ ఏమైందంటే, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబును ఢీకొనే జగన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, కానీ తెలంగాణలో తనకు ఏదైతే జాతీయ రాజకీయాలు మాట్లాడితే మనకెందుకు జాతీయ రాజకీయాలు అని రెండు అనవు. ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు, ఒకటి బీజేపీ చేసిన పరిపాలిస్తా ఉంది, రెండు దాన్ని ఎదుర్కోవాల్సిన కాంగ్రెస్ పార్టీ విఫలమైంది కాబట్టి రెండింటిని వద్దని నన్నైతే నేను కరెక్ట్ అని, అవసరమైతే కాంగ్రెస్ పోషించే జాతీయ పాత్ర నేనే పోషిస్తాను అని చెప్పడం ద్వారా తెలంగాణ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆయన ప్రత్యామ్నాయం అయిపోవాలని కాదు, వస్తున్న ప్రతి అవకాశాన్ని తను అందిపుచ్చుకునే రాజకీయం తప్ప మెయిన్ మోటివ్ తెలంగాణలో రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా పక్కన పెట్టేస్తాను, తెలంగాణలో గెలవడం, ఇతర రాష్ట్ర ఇతర ప్రాంతాల్లో యాక్సెస్ తెచ్చుకోవడం, మూడోది కలిసి వస్తే దేశంలో పవర్ లో ఉన్న దాంట్లో భాగస్వాములు కావడం వచ్చిన అవకాశాన్ని బట్టి, లేకపోతే సార్. ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ విషయానికి సంబంధించి ఈ వ్యవహారంలో ఆయన ముందున్న అంటే వ్యతిరేక శక్తులు, మోడీ వ్యతిరేక శక్తులు కేసీఆర్ గారితో కలవాలి. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారేం వ్యతిరేక శక్తి కాదు, పవన్ కళ్యాణ్ వ్యతిరేక శక్తి కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యతిరేక శక్తి కాదు భారతీయ జనతా పార్టీకి, కలిస్తే కలుద్దామనే సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి టైంలో ఏపీలో ఆయన వచ్చి నిలబడాలి అంటే సింగిల్ గా తప్ప ఇంక వేరే ఛాన్స్ ఉందా, లేదంటే రాజకీయ పార్టీలో ఎప్పుడు ఏదైనా జరగచ్చు అంటారు, అటువంటి జరిగేలా నిర్ణయం ఏమన్నా ఇందు ఉంటుందా? రెండున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ జనసేన ఇచ్చిన ఆఫర్ ను ఉపయోగించుకొని బీజేపీ మూడు కలిశారనుకోండి, అప్పుడు సిపిఐకి సిపిఎంకి స్కోప్ ఏ ఉంది? తెలంగాణలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడితే సిపిఐ సిపిఎం తెలంగాణలో వాళ్ళతో కలుస్తారు కదా. కాబట్టి సిపిఐ సిపిఎం ఇంత ఆంధ్రప్రదేశ్ లో కలవడానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? జాతీయ రాజకీయాల పేరుతో ఒక యాక్సెస్ ఆయనకి కనపడతా ఉంది. రెండోది, ఆయనకి ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరిని అసలు టార్గెట్ చేయడు, ప్రథమ లక్ష్యం వీళ్ళిద్దరిని అభిమానించే వాళ్ళు తెలంగాణలో నాకు ఓటేయాలి, ఆంధ్రప్రదేశ్ లో గొంతు వినిపిస్తాడు. రేపు 2024 మళ్ళీ తెలుగుదేశం ఓడిపోయింది అనుకోండి, అప్పుడు ఒక గ్యాప్ వస్తుంది కదా రాజకీయాల్లో, తను అప్పుడు అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాడు. గ్యాప్ రాకపోతే ఇండివిజువల్ రాజకీయాలు చేస్తాడు. కానీ ఒకటి వాస్తవం కదా, జగన్ వ్యతిరేకమా చంద్రబాబు వ్యతిరేకమా పాయింట్ కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన సెక్షన్ అయితే ఉంది, వాళ్ళని అడ్రస్ చేస్తే ఎంట్రీ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ లక్ష్యంతో ఆయన ముందుకు వస్తాడు అనుకుంటున్నాను. అప్పుడు వ్యతిరేక ఓటు చేయాలనేమో అనే లక్ష్యం కూడా పక్కకు పోద్దేమో ప్రతిపక్షాలది. ఆయన లక్ష్యం అది కాదు కదా, ఏంది కాదు, వీళ్ళ లక్ష్యం వీళ్ళ లక్ష్యాలకు గండి కొట్టినట్టు అవుతుందేమో అంటున్నాను ఆయన నిర్ణయం. వాళ్ళ లక్ష్యం ఉన్నా వ్యతిరేక ఓట్లు కేసీఆర్ చీల్చేస్తున్నాడు, జగన్ గారికి అనుకూలంగా ఉంటున్నాడు అనే సాహసం చంద్రబాబు నాయుడు చేయలేడు. ఎందుకు చేయలేడు? చేస్తే తాడు చేస్తాడు. ఈ సంగతి చెప్పాయి, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మోసం చేస్తా అంటే వాళ్ళు ఒక మాట అనలేవు నువ్వు, ఇంకా ఆయన స్టైల్ ఆయనకు ఉంది కదా, వాయించి చూపెట్టాడు. మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ అంటారేమో, రిటర్న్ గిఫ్ట్ కాదు. అప్పుడు ఆ చంద్రబాబు గారు కానీ ఆ లైన్ తీసుకున్నాడు అనుకోండి, నువ్వు జగన్ కి అనుకూలము అనే లైన్ కానీ కేసీఆర్ గారి పై తీసుకున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ లో కెమెరా వచ్చేస్తాడు, యాక్సెస్ తీసుకొస్తాడు, తెలంగాణలో అవుట్లెట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించడం తన కోటేసిగా చేసుకుంటాడు. అదనపు లాభమే తప్ప నష్టమే ఉంది ఆయనకి. కాబట్టి చంద్రబాబు గారు కూడా ఆ సాహసం చేస్తాడని నేను అనుకోను. ఆయన కూడా వీళ్ళిద్దరిని డైరెక్ట్ అటాక్ చేయడు, కానీ ఈయన పరిణామం వల్ల ఎవరు